నమస్కారం అండి. ఇవాల్టి కథ 60. రచించిన వారు వేములపల్లి రాధిక గారు. నిన్న ఉదయమే కదా 100 రూపాయలు తీసుకున్నావు, మళ్ళీ ఈ రోజు డబ్బులు అడుగుతున్నావేంటి? ఆ 100 ఏం చేసావు? కోపంగా అరుస్తున్నాడు భార్యపై ప్రశాంత్. నాకు బస్సుకు టైం అవుతుంది, ముందు డబ్బులు ఇవ్వండి. ఆ 100 ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తానులేండి అనేసి ప్రశాంత్ ఇచ్చిన 50 కాగితం బ్యాగ్లో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు నడిచింది కల్పన. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే, ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తుంటావు, ఎంత చెప్పినా నువ్వు మారవు అంటూ విసుగుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు ప్రశాంత్. ఈ గొడవ పుణ్యమా అని ఈ రోజుకు కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచి వెళ్లాల్సిందే అనుకుంటూ నిట్టూర్చి నడవసాగింది కల్పన. మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ల ఇల్లు. అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో కొంచెం చవకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కొత్తగా కడుతున్న కాలనీ అవ్వడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు రిక్షాలు అందుబాటులోకి రాలేదు. దాంతో రోజు ఉదయం కల్పనను బస్టాండ్ లో ఆఫీస్ కి వెళ్తాడు ప్రశాంత్. ఇలా ఎప్పుడైనా గొడవ పడిన రోజు ఆమెను వదిలేసి వెళ్లిపోతే నడిచి వెళ్లాల్సిందే. హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్ళని గమనించలేదు. మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తున్న వెంకటరామయ్య గారు, ఆయన స్నేహితుడు నారాయణరావు గారు కలిసి, ప్రశాంత్ ఏడి నువ్వు నడిచి వస్తున్నావేమిటి అని ప్రశ్నించిన మామగారికి, ఆయనకు వేరే పని ఉందట, ముందే బయలుదేరి వెళ్లిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందుకు కదిలింది కల్పన. మెయిన్ రోడ్ చేరుకోవడంతో గబగబా వెళ్లి అప్పుడే వచ్చిన సిటీ బస్ ఎక్కింది. అక్కడి నుండి ఆమె ఆఫీస్ కి చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం. బస్సులో సీటు దొరకడంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తనను ప్రశాంత్ నిలదీయడం గురించి ఆలోచించసాగింది. ఈ ప్రశాంత్ ఎప్పుడూ ఇంతే, అన్ని బడ్జెట్ ప్రకారం జరగాలంటాడు, ఎలా వీలవుతుంది? నెల నెలా వేసే బడ్జెట్ మించి ఖర్చులు అవుతున్నాయని గోల. ప్రతి నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు. సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి? మనిషి మంచివాడే కాని ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరా తీస్తుంటాడు. అతని ప్రవర్తనకు ఒక్కొక్కసారి మనసు చివుక్కుమనిపిస్తుంది కూడా. అయినా ఇందులో అతని తప్పేమీ లేదేమో. 7 సంతానం అత్తమామలకు, వాళ్ళందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావడానికి తన తల్లిదండ్రులు పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఈ విషయం మీదే తరచూ తామిద్దరు ఘర్షణ పడుతున్నారు. ఎంతసేపు డబ్బు సంపాదించి తర్వాత తరానికి అందించాలన్న తాపత్రయమే. ఆ తాపత్రయంలో పడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, నెలకు కనీసం 30,000 జీతాలు, తమకంటూ సొంత ఇల్లు ఉండి కూడా రోజు ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్ ఎందుకు? మానేయమంటే వినడు. పిల్లలకు అందించాల్సింది డబ్బు మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తానెంత చెప్పినా అతనికి అర్థం కాదు. డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా, కడుపు నిండిన వాళ్ళు చెప్పే కబుర్లు అవన్నీ అనే అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతుంది. ఇంతలో తాను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన. ఆఫీస్ గేటు దగ్గర కలిసిన కొలీగ్ స్వప్న పలకరింపుతో ఆలోచనలను పక్కన పెట్టి రొటీన్ వర్క్ లో పడిపోయింది. తిరిగి సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్లకు పాలు కలిపి ఇచ్చి వంట ప్రయత్నంలో మునిగిపోయింది. పిల్లలను వంటగది దగ్గరే బయట గచ్చు మీద చాపేసి కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తూ వంట చేయసాగింది. ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది. పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు, డాడీ ఇంకా రాలేదేమిటి అని. డాడీకి చాలా పనులుంటాయి కదా, వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు అన్నం తిని నిద్రపోండి అని వాళ్లను సముదాయించినా మనసులో మాత్రం చాలా బాధపడుతుంది. ప్రశాంత్కు ఎంతసేపు డబ్బు సంపాదించాలని తపనే కాని ఆ ప్రయత్నంలో తానెంత విలువైన సమయం కోల్పోతున్నాడో అర్థం కాదు. పిల్లలతో రోజు మొత్తంలో 10 నిమిషాలైనా గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండ మీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏం లాభం? ప్రశాంత్ తన ప్రవర్తనతో పిల్లలకు దూరమై వారితో తండ్రిగా తన అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఏ రోజు పిల్లలు అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు. ఎప్పుడైనా వచ్చినా పొద్దున్నే 7 గంటల నుండి నిమిషం ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలసిపోయి ఉండడంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్లకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు. దాంతో తను తన అత్తగారు వాళ్ళని అవతలకు తీసుకెళ్లి బుజ్జగించడం మామూలే. ఇంకా నయం, అత్తమామలు తమతో ఉండడంతో తమకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే. తన కొలీగ్ మాధవికైతే ఆఫీసులో లేట్ అయితే ఇక పిల్లల గురించి టెన్షన్. ఎవరు చూసేవాళ్లు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్లే వరకు అలా వాకిట్లో కూర్చోవాలి, ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి. పోని మీ అమ్మనో అత్తనో రమ్మని అడగవచ్చుగా అంది తను. మాధవి విచిత్రంగా నవ్వి, కల్పన ఇది భారతదేశం తల్లి,
మన వాళ్ళింకా అంతా ఎదగలేదు. తల్లి కూతురింటికి వచ్చి అల్లుడి ఇంట్లో ఉండటం మర్యాద కాదని రారు. ఇక చాలా మంది అత్తగారులేమో సహజంగా మన సమాజంలో అత్తకోడళ్ల మధ్య అకారణంగా ఏర్పరచబడి తరతరాలుగా కొనసాగుతున్న విద్వేషపూరిత విభజన మనసుల్లో పాతుకుపోయిన ఫలితంగా మాకు మీరు చెయ్యాలి కానీ మీ పిల్లలకు పని మనుషుల్లా మేము రావాలా అని రారు. అందరూ అలా ఉంటారని కాదు కానీ చాలా వరకు ఇంతే. నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అంది. ఆలోచనలో పడి ప్రశాంత్ రావడం గమనించలేదు కల్పన. అప్పటికే పిల్లలు అత్తమామలు భోంచేసి పడుకోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి దీర్ఘాలోచనలో మునిగిపోయావు, ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు అంటూ స్నానానికి వెళ్లాడు ప్రశాంత్. ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర వేడి చేసి పళ్ళెంలో అన్నం పెట్టింది కల్పన. అన్నం తింటున్న ప్రశాంత్ సడన్ గా తలెత్తి, ఇంతకీ నిన్న ఇచ్చిన 100 రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి, పొద్దున్న అడిగితే చెప్పకుండా వెళ్లిపోయావు అంటూ ప్రశ్నించాడు కల్పనను. ఏదో ఖర్చు పెట్టానులేండి, ముందు అన్నం తినండి చెబుతాగా అంది కల్పన. అంత దాపరికమేమిటి, ఉన్న విషయం చెప్పవచ్చుగా విసుక్కున్నాడు ప్రశాంత్. ఏమీ లేదులేండి, నిన్న ఎవరో ముసలి దంపతులు వాళ్ల ఊరికి వెళ్లడానికి డబ్బులు లేవంటే సాయం చేశాను అంది కల్పన. ఎంతిచ్చావేమిటి, 10, 20 వెటకారగా అడిగాడు ప్రశాంత్. 60 మెల్లగా అంది కల్పన. తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్కు. గబగబా గ్లాసెత్తి నీళ్లు తాగి నిజంగా 60 ఇచ్చావా అని అడిగాడు. మెల్లగా తలూపింది కల్పన. పల్లెంలో చెయ్యి కడుగుతున్న ప్రశాంత్ సీరియస్ గా చూసి, నీకసలు బుద్ధుందా, ఎవరైనా అడుక్కునే వాళ్లకు 5-10 ఇస్తారు, జాలి పుట్టే కథలు చెప్పి డంబించి అడుక్కునే వాళ్లు బజారుకు 10 మంది తయారవుతున్నారు, అందరికీ ఇస్తూ కూర్చో, నీకు రోజు రోజుకు డబ్బంటే లెక్క లేకుండా పోతుంది అన్నాడు. ప్రశాంత్ మాటలకు వాళ్లు పెద్దవాళ్లు, భార్యాభర్తలు, మీరు చెప్పినట్టు వాళ్లంతట వాళ్లు అడగలేదు, నేనే ఇచ్చాను అంది కల్పన. ఇదంతా వింటున్న ప్రశాంత్ తల్లి జానకమ్మ, ఏంట్రా అర్ధరాత్రి ఈ గొడవ, ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు, రేపొద్దున్న మాట్లాడుకోవచ్చు, వెళ్లి పడుకోండి అంటూ హెచ్చరించింది. తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెళ్లాడు ప్రశాంత్. వెళ్లి పడుకున్న కల్పనకు నిద్ర పట్టలేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడింది. ఎప్పటిలాగే తను బస్ దిగి తమ కాలనీ వైపు నడుస్తుంది. దారి పొడవున ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం నిదానంగా ఇంటికి చేరడం ఆమెకు అలవాటే. పగలంతా ఆఫీస్ పనితో సతమతమైన సాయంత్రం తను నడిచే ఈ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది. రోజు 2 కిలోమీటర్లు నడవడం అంటే ఉరుకుల పరుగుల జీవితాల్లో కష్టమే. అయినా ఉదయం భర్త బండిపై దింపడంతో సాయంత్రం ఆటోకు 20 రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవడాన్నే ప్రిఫర్ చేస్తుంది కల్పన. ఎప్పటిలాగే చెట్ల వైపు చూస్తూ గూళ్లు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్న వారిని గమనించింది. రోడ్డు మధ్యలో అందంగా ఉండటానికి చెట్లు నాటి వాటికి 2 వైపులా గట్టులా కట్టారు కాలనీ మొదలు పెట్టినప్పుడే. ఆ గట్టుపై కూర్చొని ఉన్నారు ఇద్దరు, బహుశా భార్యాభర్తలు కావచ్చు, 60-70 మధ్య వయసు వాళ్లు. తమ లోకంలో తాముండి ఏం చేయాలో దిక్కుతోచనట్లుగా చుట్టూ ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకుని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకు సాగలేదు. దూరం నుండే వారిపై చూపు నిలిపి వస్తున్న కల్పనను కానీ రోడ్డుపై వెళ్తున్న జనాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర విచారంలో నిర్వేదంలో మునిగి ఉన్న ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్లనిపించి తల ఎత్తి చూశాడు. వాళ్లను దాటి వెళ్లలేక ఆగిన కల్పన తడబడి అడుగు ముందుకు కదిపింది. 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్లబుద్ది కాక వెనక్కి తిరిగింది. మీరెవరు, ఇక్కడెందుకు కూర్చున్నారు అని అడిగింది. తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు. చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలాగే నిలబడటంతో భార్య వైపు ఓసారి చూశాడు. తర్వాత నిదానంగా, ఏం చెప్పం తల్లి, మా గోడు, మాది తిరుపూరు మండలంలో ఒక పల్లెటూరు, కాస్తంత పొలముంది, వానల్లేక పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డాం, చివరికి బస్సులు ఉండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం. 4 రోజులుండి బయలుదేరుతుంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న 500 నోటు చేతిలో పెట్టి కన్నీళ్లతో సాగనంపింది. కాని మా దురదృష్టం, బస్టాండులో ఆ నోటెవరో కాజేశారు. వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్లడానికి మొహం చల్లలేదు. ఎలాగోలా మా ఊరు చేరదామని నిర్ణయించుకున్నాం. మా ఊరెళితే కనీసం కూలీకైనా పోయి బతకచ్చు. ఏలూరు బస్టాండు బయట ఒక లారీ డ్రైవర్ను బతిమాలితే ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలాడు. ఇక్కడ నుండి తను వెళ్లే దారి వేరని చెప్పి వెళ్లాడు. ఇక్కడి నుండి మా ఊరి చేరేదెలాగో తెలియడం లేదు అంటూ పైకండువాతో కళ్ళు తుడుచుకుంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు. మీ దగ్గర అసలేమీ డబ్బులు లేవా, కల్పన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అందుకుంది. నడుమొంగిపోయిన ఆ ముసలమ్మ మరలా మెల్లగా కూర్చొని,
చేతి సంచిలో నుండి తొంగి చూస్తున్న చిన్న స్టీల్ బాక్స్ తీసి అందులో నుండి 5 రూపాయల బిల్లలు రెండు తీసింది. ఇవేనమ్మ మా దగ్గర ఉంది, అమ్మాయికి ఇష్టమని ఆ బాక్స్ తో బియ్యపు పరమాన్నం చేసి పట్టుకెళ్ళాను. ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు. ఏనాడు ఎవరిని చెయ్యి చాచి అడిగిన వాళ్ళం కాదు. మాకున్న ఆ కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతైన సాయం చేసేవాళ్ళం. కాలం కలిసి రాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులమైపోయాం అంటూనే భర్తతో పదయ్యా ఎలాగోలా నడవగలిగినంత దూరం నడుద్దాం, మన ఊరికి పోతే ఉండటానికి ఇల్లైనా ఉంది పద అంటూ లేవబోయింది ఆ ముసలమ్మ. వెంటనే కల్పన వృద్ధుణ్ణి ఆపింది. పెద్దయ్య మీ ఊరికి పోవడానికి బస్ టికెట్ ఎంత అంటూ, ఇక్కడ నుండి 28 రూపాయలమ్మా, ఇద్దరికి 56 రూపాయలు కావాలి, సిటీ బస్ కి మా ఊరు దగ్గరున్న 10 రూపాయలు సరిపోతాయి అన్నాడు. 60 రూపాయల ఆలోచనలో పడింది కల్పన. 5-10 అయితే పర్వాలేదు, వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళకి నిజంగా 60 రూపాయలు ఇవ్వడానికేమో సిద్ధమే, కాని మనసులో ఏమూలో చిన్న అనుమానం వీళ్ళు చెప్పేది నిజమేనా అని. ఈ మధ్య అడుక్కోవడానికి కూడా ఇలాంటి ట్రిక్స్ కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు. ఎలా కనుక్కునేది వీళ్ళ మాటలు నిజమో అబద్దమో, పోని ఒక 10 రూపాయలు ఇచ్చి వేద్దామా అనిపించింది ఆమెకు. ఆమె తన ఆలోచనలో తానుండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుముతో నడవడం ప్రారంభించింది. ఆమె కేసి చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది. అంతే, సంశయాల్ని వదిలి ఒక స్థిర నిశ్చయానికొచ్చిందామె. బ్యాగ్ తీసి 60 రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది. తర్వాత ఆ వృద్ధుడి వైపు తిరిగి, పెద్దయ్యా మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ కూతురు లాంటి దాన్ని మీకు బస్సుకు డబ్బిస్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇంకెవ్వరిని మీరు డబ్బులు అడగనక్కర్లేదు అంది. జరిగిన విషయమంతా ప్రశాంత్ కు చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు, కాని ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని తర్వాత సారీ చెప్పడం ప్రశాంత్ అలవాటు. ఎదుటి వాళ్లు చెప్పేది శాంతం వినకుండా ఏదో ఒకటి అంటాడు. ఒకరోజు కూడా అదే జరిగింది. అక్కడ అయితే అత్తయ్య మామయ్య వింటారని తను తర్వాత చెప్తానంది, కాని ప్రశాంత్ తొందరపడంతో విషయం పెద్దవాళ్లకు తెలిసింది. రేపు ఉదయంతో ఈ టాపిక్ కట్ చేయాలి, లేదంటే ప్రశాంత్ తనను పూట పూట సతాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన. మరుసటి రోజు ఉదయం గోపూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను 2.5 రూపాయలు ఇమ్మని చెప్పింది. కల్పన గోంగూరమ్మే నరసమ్మకు 3 రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఆమె చిల్లర లేదంటూ రేపటి లెక్కలో తగ్గిస్తానని చెప్పి వెళ్లింది. అక్కడే కూర్చుని గడ్డం చేసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలు పెట్టాడు. నీ కోడలకేమమ్మా ఎంతైనా దానం చేస్తుంది, 60 రూపాయలు ఇచ్చిన దానికి 1/2 రూపాయి లెక్క అంటూ కల్పన సీరియస్ గా చూడడంతో ఆపేశాడు. ఇంతలో జానకమ్మ అందుకుంది, నిన్నటి గొడవేమిటి? కల్పన జరిగిన విషయమంతా వివరించింది. అప్పుడు జానకమ్మ, అది కాదే అమ్మాయి, వాడు అన్నాడని కాదు, కానీ ఎవరైనా 60 రూపాయలు ఇస్తారంటే అసలు వాళ్ళు నిజం చెప్పారో అబద్ధం చెప్పారో ఎవరికి తెలుసు, 5-10 ఇస్తే సరిపోయేది అంది. ఇలా ఇస్తే నీ కోడలు ఎట్లా అవుతుందమ్మా, తనకేం తోస్తే అది చెయ్యడమే అలవాటు కదా వ్యంగ్యంగా అన్నాడు ప్రశాంత్. అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్ వైపు తిరిగి అంది, చూడండి నేను బాగా ఆలోచించే ఇచ్చాను, వాళ్లకు నిజంగానే బస్ టికెట్ కు డబ్బులు లేకపోతే వాళ్ళు ఊరు చేరడానికి ఉపయోగపడతాయి, వాళ్ళు అబద్ధమే చెప్పి ఉంటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు 4 కిలోల బియ్యం కొనుక్కోవడానికి 1 వారం రోజులు గడపడానికి సరిపోతాయి, అంతే కదా, ఈ రెండిటిలో ఏది జరిగినా నాకు సంతోషమే, ఎందుకంటే అలాంటి వృద్ధులు ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు. అయినా ప్రశాంత్ 60 రూపాయలు అంటూ అంత గింజుకుంటున్నావే, అదే నేను 600 రూపాయలు పెట్టి చీర కొనుక్కుని ఉంటే నువ్వేమైనా అంటావా నన్ను అనవు, ఎందుకంటే నీ భార్య నీ హోదాకు తగ్గట్టు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండడం నీకిష్టం, కానీ నేను మనసున్న మనిషిగా బతకదలుచుకున్నాను, నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేను ఇలాగే ఉంటాను. సీరియస్ గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంత్ మరీ మాట్లాడలేదు. పడక కుర్చీలో పడుకుని పేపర్ చదువుతూ ఈ ఘర్షణనంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘాలోచనలో పడ్డారు. ఆ సాయంత్రం ఎప్పటిలాగే సిటీ బస్ దిగిన కల్పన బస్టాప్ లో స్కూటర్ పట్టుకుని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది. కంగారుగా తన వైపు వస్తున్న కోడలిని చూసి నవ్వుతూ, కంగారు పడకమ్మా ఏమీ లేదు, నిన్ను పికప్ చేసుకోవడానికే వచ్చాను అంటూ ఆమెను స్కూటర్ పై ఇంటికి తీసుకొచ్చారు. అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్ మామా కోడళ్లను చూసి ఆశ్చర్యపోయారు. అదేంటి నాన్నగారు, రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటకు తీయను అని షెడ్లో పెట్టేశారు కదా, మళ్లీ ఈరోజు బయటకు తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో 60 ఏళ్ల వయసులో కూతురైన కోడలి కోసం ఈ మాత్రం శ్రమ పడగలనులే అన్నాడు నవ్వుతూ వెంకటరామయ్య గారు. ఈ కథ గనక మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం. థ్యాంక్ యూ.